नमस्ते अंडी, वेलकम टू श्रीनिवास सिल्क्स। नेनु यशोद। ई रोजु थ्री डिफरेंट टाइप्स ऑफ सारीस चूपिस्तुन्नानु। डैली वेर गा यूज चेसुकोवच्चु, अट्लाने इंदुलो क्रेप कूडा चूपिंचडं वल्ल आफीस वेर गा कूडा मीरु रेग्युलर वेर की यूज चेसुकोवच्चु अन्नमाट। सो रेग्युलर वेर कलेक्शन लो फस्ट वच्चेसि जॉर्जेट शिफॉन मेटीरियल चूपिस्तुन्नानु। मीकु गनुक ई सारीस एवैना सरे नच्चिते 9110522365 नंबर की वाट्सअप चेसि नच्चिन सारीनि बुक चेसुकोंडि। सो फस्ट सारी वच्चेसि मनकि चक्कटि शिफॉन मेटीरियल चूपिस्तुन्नानंडि। शिफॉन लोने मनकि मार्बल शिफॉन मिक्स, దీనికి కొంచెం షైనింగ్ అనేది ఉంది। మెత్తటి సారీ, ఫాలింగ్ మెటీరియల్, టోటల్ గా అంత ట్రాన్స్పరెంట్ కాదు, నార్మల్ గా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఇంట్లో। ఫస్ట్ సారీ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది। పైన చూసుకుంటే ఒక 3 ఇంచెస్ వరకు బోర్డర్ వచ్చింది, కింద చూసుకుంటే 8 ఇంచెస్ వరకు పికాక్ కలంకారీ డిజైన్ వచ్చింది। సారీ మధ్యలో అంతా కూడా మనకి మార్బుల్ డిజైన్ డిఫరెంట్ గా వచ్చింది, చాలా బాగుంది సారీ అనేది। దీనికి పళ్ళు చూసుకుంటే గనక మనకి ఏదైతే బోర్డర్ లో మనకి కుండల్ డిజైన్ పల్లు వచ్చిందో అదే మనకి ఇట్లా స్ట్రైట్ గా కూడా తీశారు అన్నమాట। ఇది పల్లు। అండ్ ఈ సారీకి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ లో బ్లాక్ తోటి సెల్ఫ్ ప్రింట్ అనేది ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు। దీని కాస్ట్ ఓన్లీ 370 రూపాయస్, 370 రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది। ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, సో మిస్ చేసుకోకుండా వెంటనే బుక్ చేసుకోండి। ఇందులో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి, కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, చూపిస్తాను। నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి బిస్కెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మొత్తం సిమెంట్ కలర్ తోటి ఎల్లో కలర్ రెడ్ కలర్ లో షివోరిలా ఇచ్చి మార్బల్ డిజైన్ ఇచ్చారండి। గజిబిజి డిజైన్ అన్నమాట, వెరైటీగా ఉంది। బోర్డర్ లో కూడా మనకి చక్క పికాక్ ప్రింట్ అనేది ఇచ్చి కుండల్ డిజైన్ ఇచ్చారు, కలంకారీ ఫ్లవర్ వాజ్ డిజైన్. బ్లౌజ్ కాంట్రాస్ట్ గా మనకి బోర్డర్ లో ఉన్న సిమెంట్ కలర్ అట్లానే మనకి శారీలో యూజ్ చేసిన రెడ్ కలర్ తోటి ప్రింట్ అనేది ఇచ్చారు। కొంగు చూసుకుంటే గనక మనకి బోర్డర్ లో ఏదైతే కుండల్ డిజైన్ వచ్చిందో అదే మనకి ఎల్ షేప్ లో టర్న్ చేశారు। దీని కాస్ట్ ఓన్లీ 370 రూపీస్, 370 రూపాయలకి ఈ శారీ అవైలబుల్ ఉంది। ఇందులో నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి మనకి బిస్కెట్ కలర్ మీద ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అట్లానే గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది। సో మనకి బోర్డర్ ఎల్లో కలర్ వచ్చింది కనుక దీనికి బ్లౌజ్ మనకి ఎల్లో కలర్లో వస్తుంది। దీనిలో బ్లాక్ లేదు, సో ఎవరికైనా పెట్టడానికి యూజ్ చేసుకోవచ్చు ఈ రెండు శారీస్. ఫస్ట్ దానిలో అయితే మనకు కొంచెం బ్లాక్ మిక్స్ అయింది। శారీ అంతా బిస్కెట్ కలర్ మీద ఎల్లో రెడ్ కలర్ గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది। బోర్డర్ కూడా కలర్ఫుల్ గా ఉంది, బాగున్నాయి శారీస్, చాలా మెత్తగా ఉన్నాయి, లైటింగ్ కింద మెరుస్తాయి తప్ప నార్మల్ గా మెరవు। ఇది బ్లౌజ్, ఇది కొంగు। సో డిఫరెంట్ ప్రింట్స్ రెగ్యులర్ వేర్ కి, సో అసలు మిస్ చేసుకోవద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి। ఈ శారీస్ ఏంటంటే మీరు డైలీ వీడియోస్ ని వాచ్ చేస్తే ఓన్లీ కొనుక్కోవడానికనే కాదు, సపోజ్ మనం మార్కెట్ కి వెళ్ళామనుకోండి ఏ ఫ్యాబ్రిక్ ఏమిటి, దాని క్వాలిటీ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అట్లానే ప్రైస్ ఎంత ఉంది అనేది కంపేర్ చేసుకోవడానికి కూడా మీకు యూస్ అవుతుంది। సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు ఎవరికైనా కనుక శారీస్ అవసరం ఉంటే కనుక అట్లీస్ట్ పర్చేస్ చేస్తారు కదా, అందుకోసం। నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బిస్కెట్ కలర్ మీద రెడ్ అండ్ బ్లాక్ కలర్ తోటి వచ్చింది। సో ఇది పెట్టడానికి పనికిరాదు, ఒకవేళ బ్లాక్ కట్టుకోవడం ఇష్టం అయితే కనుక కట్టుకోవచ్చు। బిస్కెట్ కలర్ మీద రెడ్ అండ్ బ్లాక్ కలర్ తోటి వచ్చింది, బోర్డర్ లో కూడా చక్కగా మనకి బ్లాక్ మీద పింక్ మిక్స్డ్ రెడ్ అని చెప్పాలి యాక్చువల్గా, ఇది దాని మీద ఎల్లో కలర్ తోటి మొత్తం పికాక్ డిజైన్ వచ్చింది, ఫ్లవర్ వాజ్ డిజైన్ కూడా వచ్చింది। ఇది మనకి జాకెట్, కొంగు కూడా సేమ్ బోర్డర్లో ఇచ్చినట్లే కొంగు ఇచ్చారు, బాగుందండి చీర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డిఫరెంట్గా ఉంది, డిజైన్ బాగుంది వెరైటీగా। సో మిస్ చేసుకోకుండా వెంటనే బుక్ చేసుకోండి। రిప్లై టైమింగ్స్ 10 o'clock నుంచి 5 o'clock వరకు ఉంది। నెక్స్ట్ వేరే ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను, ఇదైతే మాత్రం ఫ్యాబ్రిక్ టచ్ చేస్తే చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంది మనకి, మార్బుల్ షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ బట్ అందులోనే మంచి క్వాలిటీ అనమాట। సో చాలా లైట్ వెయిట్ ఉంది, ఫాలింగ్ మెటీరియల్ బాగుంది, ఇది కూడా రెగ్యులర్ వేర్కి బాగుంటుంది। టీచర్స్కి వాళ్ళకి కూడా ఏంటంటే లైట్ వెయిట్ సమ్మర్లో క్యారీ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది, బట్ కొంచెం లైట్ వెయిట్ ఉన్న మూలాన కూడా మనకి ఫ్యాబ్రిక్ ఏంటంటే గాలి బాగా ఆడుతుంది అనమాట అలాంటి శారీస్. సో ఇది చూసుకుంటే కనుక మనకి గ్రీన్ కలర్ కిందంతా కూడా ఫ్లవర్ డిజైన్స్, బోర్ కొట్టేసింది అన్న వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు, ఎందుకంటే మనకి అంతా కూడా మనకి జామెట్రికల్ డిజైన్ మార్బుల్ డిజైన్ లాగా వచ్చింది, మధ్యలో అంతా కూడా ఇట్లా సెల్ఫ్లో ప్రింట్ వచ్చి అక్కడక్కడ బాక్సెస్లో మనకి బాక్సెస్ డిజైన్ అనేది వచ్చింది, చెక్స్ డిజైన్. సో శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లానే వస్తుంది। దీనికి బ్లౌజ్ మనకి, ఇది బ్లౌజ్ థిక్ గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ శారీలో ప్రింట్లో యూజ్ చేసిన గ్రీన్ కలర్ మనకి సెల్ఫ్ ప్రింట్ తోటి ఇచ్చేసారనమాట బ్లౌజ్, చాలా వెరైటీగా ఉంది ఇది కూడాను। మనకి దీనికి కొంగు వచ్చేసరికి శారీకి స్పెషల్గా ఏం లేదండి, ఇదే మనకి ఇచ్చేసారు కొంగు, కొంగు వచ్చేసరికి మనకి స్పెషల్గా ఏమి ఇవ్వకుండా
నార్మల్ గా బాక్సెస్ డిజైన్ ఇచ్చేసారు. ఎందుకంటే మనకి బార్డర్ ఎప్పుడైతే హెవీగా ఉందో స్టెప్స్ పెట్టుకుంటాం కదా ఇట్లాంటి సారీస్ కి, సో అప్పుడు బార్డర్ హైలైట్ అవుతుంది కనుక వీటికి కొంగు అనేది ఉంటుంది. దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్, ఓన్లీ 450 రూపీస్, 450 రూపాయలకి ఈ శారీ అనేది అవైలబుల్. సో నచ్చితే కనుక వెంటనే లేట్ చేయకుండా బుక్ చేసుకోండి. ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ అవైలబుల్, రెడ్ కలర్. రెగ్యులర్ రెడ్ కాదు, కొంచెం మెరూన్ మిక్స్ అయిన రెడ్ కలర్ అనమాట ఇది. బోర్డర్లో కూడా మనకి సేమ్ మార్బుల్ డిజైన్ ఇచ్చారు. బాగుంది శారీ, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది అంతే. చెప్పాను కదా గాలి బాగా ఆడుతుంది శారీస్కి. సో శారీ అంతా మధ్యలో మనకి బాక్సెస్ డిజైన్, కింద చూసుకుంటే నీ పార్ట్ మోకాల వరకు కూడా మనకి స్కర్ట్ బోర్డర్ అనేది వస్తుంది. బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్. సో హెవీగా ప్రింట్స్ వద్దు, సింపుల్గా కావాలి. ఆఫీస్ వేర్కి అఫీషియల్గా ఉండాలి అంటే కనుక డెఫినెట్గా టీచర్స్ కానీ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ దీన్ని ట్రై చేయొచ్చు. కాస్ట్ ఓన్లీ 450 రూపీస్, 450 రూపాయలకి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇందులో ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది, ఎల్లో కలర్. ఎల్లో కలర్ ముదురు ఎల్లో అనమాట మనకి, ముదురు ఎల్లో కలర్కి మొత్తం అంతా కూడా ఎల్లో వచ్చి మధ్యలో మనకి రెడ్ కలర్ అట్లనే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్లో మనకి బాక్సెస్ డిజైన్ వచ్చింది. బార్డర్ కూడా చక్కగా స్కర్ట్ బార్డర్, కొంగు ఏమీ ఉండదు. శారీలో యూజ్ చేసిన ఏదైతే ప్రింట్ ఉందో థిక్ కలర్ థిక్ ప్రింట్ అదే మనకి పల్లులో ఇచ్చేసారు, సారీ బ్లౌజ్లో ఇచ్చేసారు అనమాట. సెల్ఫ్ ప్రింట్ ఉంది బ్లౌజ్లో కూడా మనకి. ఏదైనా ఒక కలర్ మనం శారీలో ఉన్న ఏదైనా ఒక హైలైట్ అవుతున్న కలర్తో పైపింగ్ పెట్టించుకున్నా కూడా బాగుంటుంది. కాస్ట్ ఓన్లీ 450 రూపీస్. నెక్స్ట్ ఇప్పుడు క్రేప్ శారీస్ చూపిస్తాను. సో క్రేప్లో ఇంతవరకు చూడని డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాను. చాలా సాఫ్ట్గా మెత్తగా హ్యాపీగా ఉంటాయి అన్నమాట ఇవి. సో చాలామంది క్రేప్ శారీస్ మళ్ళీ రీస్టాక్ చేయమంటున్నారు. క్రేప్లో కూడా కొంచెం కొత్త డిజైన్. ఫస్ట్ శారీ వచ్చేసి క్రేప్లో మనం చూస్తుంది మొత్తం అంతా కూడా ఇది చాలా లైట్ పర్పుల్ కలర్ అండి, చాలా లైట్ అనమాట. బార్డర్లో కూడా మనకి థిక్ పర్పుల్ కలర్ వచ్చి మధ్యలో అంతా సీ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ తోటి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. కొంచెం డిఫరెంట్గా అంటే శారీ కలర్లోనూ సెల్ఫ్ ప్రింట్ తీసుకున్నారు, కాంట్రాస్ట్గా కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఈ శారీకి పళ్ళు మనకి ఏదైతే మనకి స్కర్ట్ బార్డర్ వరకు ఫ్లవర్స్ ఇచ్చారో అదే మనకి హెవీగా పళ్ళులో ఇచ్చారు. బ్లౌజ్ మనకి శారీలో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్లోనే డిఫరెంట్గా ఇచ్చారు. సో క్రేప్ కదా, మనకి ఎంతైతే క్రేప్ షైనింగ్ ఉండి సాఫ్ట్నెస్ ఉంటుందో ఇది కూడా సేమ్ అట్లానే ఉంటుంది. దీని కాస్ట్ మనకి చాలా రీజనబుల్, ఓన్లీ శారీ ప్రైస్ ఓన్లీ 490 రూపీస్, 490 రూపాయలు. ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ కాదు, యూజువల్లీ మనకి ఎల్లో రెడ్ పింక్ ఇవన్నీ ఎప్పుడు ఉంటూ ఉంటాయి కదా. ఇవి మనకి పేస్టల్ కలర్స్ తీసుకున్నారు ఈ శారీ, ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అనమాట. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు, వాటి మీద వాడిన ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి, వెరైటీగా ఉంది. సో ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా ఉంటుంది. మొత్తం అంతా కూడా మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ప్రింట్ తీసుకున్నారు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. కాస్ట్ ఓన్లీ 490, 490 రూపాయలకి ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది. శివడి ఆప్షన్ అయితే లేదండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి సిమెంట్ కలర్, గ్రే కలర్ సిల్వర్ కలర్ రెండు మిక్స్ అయింది అనమాట. గ్రే కలర్ సిల్వర్ కలర్ మిక్స్ అయ్యేలాగా మొత్తం అంత మధ్యలో పింక్ కలర్ లావెండర్ కలర్లో చక్కగా ఫ్లవర్స్, తులిప్స్ ఫ్లవర్స్ లాగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఈ ఫ్లవర్స్ అనేవి. రెగ్యులర్ రోజ్ ఫ్లవర్స్ అట్లా కాకుండా ఇది కొంగు, సింపుల్గా ఉంది. ఎక్కడికన్నా సరే మనం జర్నీస్కి కట్టుకున్నా కూడా హాయిగా ఉంటాయి అన్నమాట మెత్తగా. ఇది బ్లౌజ్, సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు. కాస్ట్ ఓన్లీ 490, 490 రూపాయలు. సో ఏదైనా ఫంక్షన్ అయినా కట్టుకోవచ్చు, లేకపోతే సింపుల్గా ఆఫీస్ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలామంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు క్రేప్ శారీస్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా లైట్ వెయిట్ ఉంటుందని. సో కాస్ట్ కూడా రీజనబుల్, 490. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి వీటిలో ఎటువంటి జంతువుల డిజైన్ అది లేదు కనుక సో ఎవరైనా సరే కట్టుకోవచ్చు. డిఫరెంట్గా ఫ్లవర్ డిజైన్, క్రేప్ శారీస్లోనే నెక్స్ట్ మనం చూస్తుంది లైట్ కలర్స్. సో లైట్ కలర్స్ ఇష్టపడేవాళ్ళు ఇప్పటివరకు మనం చూసిన కలెక్షన్ అంతా ఇవాళ థిక్ కలర్స్, ఇది లైట్ కలర్. మనకి టూ సైడ్స్ కూడా చాలా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ సెల్ఫ్ ప్రింట్ తీసుకున్నారు. మధ్యలో కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ ఉండి మధ్య మధ్యలో మనకి ఫ్లవర్ బంచెస్ అనేవి డిఫరెంట్గా సీ గ్రీన్ పింక్ కలర్ చాక్లెట్ కలర్ ఆ కాంబినేషన్స్లో తీసుకున్నారు అన్నమాట. సో శారీ అంతా ఇట్లా ఉంటుంది, సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఇది
ఇది పల్లు. ఆరెంజ్ కలర్ ని హైలైట్ చేస్తూ పల్లు తీసుకున్నారు. ఇది బ్లౌజ్, సెల్ఫ్ ప్రింట్ ఉందండి బ్లౌజ్ లో కూడా. బాగుంది, వెరైటీగా ఉంది శారీ మాత్రం. సో రెగ్యులర్ ప్రింట్స్ కాదు, క్రేప్ లో మనం ఇంతవరకు ఇట్లాంటి కలెక్షన్ నేనైతే చూపించలేదు. సో డెఫినెట్ గా ట్రై చేయండి. కాస్ట్ ఓన్లీ 490 రూపీస్. నెక్స్ట్ సారీ వచ్చేసి చక్కటి స్కై బ్లూ కలర్ కి పింక్ కలర్ వచ్చింది. బాగుంది, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా లైట్ గా ప్రెజెంట్ గా తీసుకున్నారు. ఇలాంటి లైట్ కలర్స్ మనం సమ్మర్ లో ఎండలో బయటకు కట్టుకెళ్ళినా కూడా హాయిగా ఉంటాయి అన్నమాట. పింక్ కలర్ బార్డర్ శారీ మధ్యలో స్కై బ్లూ మీద మొత్తం అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ లో మొత్తం ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. సో శారీ మధ్యలో కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ ఉన్న మూలాన బాగా థిక్ గా ఉంటుంది కానీ, బట్ బ్రైట్ చాలా లైట్ కలర్స్ అండి. చాలా కూల్ గా హ్యాపీగా ఉండే కలర్స్ అన్నమాట ఇవి. పళ్ళులో ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా చక్కటి పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ తీసుకుని మొత్తం అంతా కూడా ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. బాగున్నాయి శారీస్ చెప్పాను కదా, సమ్మర్ లో ఎండలో మనం ఇలాంటి చీరలు బయట కట్టుకుని వెళ్తే హాయిగా ఉంటాయి అన్నమాట, ఎక్కువ కష్టం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్. ఇది కూడా లైట్ కలర్స్ తీసుకున్నారు అన్ని, చూస్తుంటేనే బాగున్నాయి, మెత్తగా సాఫ్ట్ గా ఉన్నాయి అన్నమాట. టూ సైడ్స్ బార్డర్ లో కూడా మనకి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు, పీచిష్ పింక్ అన్నమాట. మధ్యలో అంతా కూడా మనకి ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి. ఇది కొంగు, ఇది బ్లౌజ్. బాగున్నాయి, ఏ శారీ ఆ శారీ మాత్రం చక్కగా ఉన్నాయి. లేట్ చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి, ఎందుకంటే సేమ్ డిజైన్స్ మనకి రీస్టాక్ అవుతాయా లేదా చెప్పలేమండి, డిజైన్స్ మారిపోతూ ఉంటాయి. సో తర్వాత తీసుకుందాంలే అనుకోకుండా నచ్చితే మాత్రం లేట్ చేయకుండా బుక్ చేసుకోండి. రేట్ కూడా చాలా రీజనబుల్, ఓన్లీ 490 రూపీస్, 490 రూపాయలు. నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ గ్రీన్, పేస్టల్ గ్రీన్ అని చెప్పాలి. పేస్టల్ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ అంటాం కదా అవన్నమాట. పేస్టల్ కలర్స్లో గ్రీన్ కలర్కి చక్కటి లైట్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు, చాలా లైట్ ఆరెంజ్ కలర్. మధ్యలో అంతా కూడా మనకి పింక్ కలర్, సీ గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది కొంగు, ఇది బ్లౌజ్. దీని కాస్ట్ కూడా ఓన్లీ 490 రూపీస్. ఇది వచ్చేసి మనకి నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు. క్రేప్ శారీస్ ట్రాన్స్పరెంట్ కాదు, అందరికీ తెలిసినట్టు సేమ్ ఉంటాయి. సాఫ్ట్, చాలా ఫాలింగ్ మెటీరియల్, సాఫ్ట్గా ఉంటాయి. క్రేప్ ఎంత అయితే షైనింగ్ ఉంటుందో అంతే ఉంటుంది. దీని కాస్ట్ కూడా ఓన్లీ 490 రూపీస్. సో మీకు కనుక మా కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.